హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది ఏ విధంగా పే చేయాలనే డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనకి ఎస్బీఐలో క్రెడిట్ కార్డు ఉంటే ఎస్బీఐ కార్డ్ యాప్, అలాగే యాక్సిస్ బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉంటే యాక్సిస్ మొబైల్ యాప్, ఇలా మనం ఒక్కొక్క బ్యాంక్కి సంబంధించిన యాప్ అయితే మనం క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయడానికి వాడుతుంటాం. అయితే మీకు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్స్ బిల్స్ని మీరు ఒక దగ్గర మేనేజ్ చేయడానికి మీరు క్రెడిట్ అప్లికేషన్ యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అయితే చేయొచ్చు. మీకు మీ బిల్స్ అనేది చెక్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు కట్టే ప్రతి బిల్ పేమెంట్ కూడా మీ డ్యూ డేట్కి ముందే మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, దాన్ని చూసి కూడా మీరు టైం బిల్స్ పే చేయడానికి అయితే మీకు ఈ క్రెడిట్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక ఈ అప్లికేషన్ యూజ్ చేసి బిల్ పేమెంట్ చేసినట్లయితే మీకు అప్ టు 250 వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు యూపీఐ పేమెంట్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోండి, మీకు 250 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఎలా వస్తుంది ఏంటనేది క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను, మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి, సో ఆన్సర్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు క్రెడిట్ యాప్ లింక్ ఉంటుంది, సో లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ప్లేస్టోర్లోకి తెలుస్తుంది. ఇక్కడ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసినాక ఈ విధంగా ఓపెన్ అని కనిపిస్తుంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేయాలనుకుంటే అప్ టు 100 క్రెడిట్ కార్డ్స్ వరకు అయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక దీంట్లో బెనిఫిట్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐని తీసుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మనకు ఉందంటే మనం ఎస్బీఐ కార్డ్ యాప్ అయితే వాడతాం. ఇప్పుడు ఎస్బీఐ కార్డ్ యాప్ వాడినప్పుడు మనం దాంట్లో ఓన్లీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది, వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేస్తే అక్కడ యాడ్ అవ్వదు. అలాగే మీ క్రెడిట్ కార్డు కాకుండా మీరు మీ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ యాడ్ చేయాలన్నా మీకు ఎస్బీఐ కార్డ్ యాప్లో యాడ్ అవ్వదు. కానీ క్రెడిట్ యాప్లో ఏంటంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మనకి లోడ్ అయ్యి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం టిక్ మార్క్ అడుగుతుంది, దానికోసం దీన్ని క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అడుగుతుంది, తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఎనబుల్ వాట్సాప్ పర్మిషన్స్ టు గెట్ అప్డేట్స్ అబౌట్ పేమెంట్స్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ రివార్డ్స్ అని ఉంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ వాట్సాప్ నోటిఫికేషన్స్ కోసం దీన్ని టిక్ చేసుకోవాలి. దీనివల్ల మీకు ఏంటంటే మీరు ఎప్పుడు బిల్ పేమెంట్ చేయాలనేది, మీ ప్రతి క్రెడిట్ కార్డుకి సంబంధించిన బిల్ డేట్ అనేది మీకు ముందుగానే వాట్సాప్లో మెసేజ్ వస్తుందన్నమాట మీకు అప్డేట్స్, దానికోసం దీని మీద టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తుంది, దానికోసం ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసి మీ సిబిల్ అయితే చెక్ అవుతుంది. ఒకవేళ మీరు మంచి సిబిల్ స్కోర్ ఉంటేనే మీకు దీంట్లోకి అప్రూవల్ వస్తుంది. సో కొంతమందికి క్రెడిట్ కార్డ్ లేకపోయినా కూడా సిబిల్ స్కోర్ ఉంటే డైరెక్ట్గా అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కొంతమందికి క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ దీని ఎలిజిబిలిటీ మనకి రాకపోతే మనం ఈ యాప్ని అయితే యూజ్ చేయలేము అనమాట. కాబట్టి అది మీ సిబిల్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. మనం ఇక్కడైతే చెక్ ఎలిజిబిలిటీ అనేది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఎక్సలెంట్ స్కోర్, యూ హ్యావ్ మేడ్ ద కట్ అని చెప్పి మీకు సిబిల్ స్కోర్ చూపిస్తుంది, తర్వాత మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీ సిబిల్ స్కోర్ అప్లోడ్ అయిపోయినాక ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, అలాగే యువర్ నేమ్ అంటుంది. కొన్నిసార్లు మీ మొబైల్ నెంబర్ మీద కార్డు ఉంటే డైరెక్ట్గా మీ కార్డే చూపిస్తుంది అక్కడ. కొంతమందికి డైరెక్ట్గా ఇలా క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, నేమ్ ఎంటర్ చేయమంటుంది, క్రెడిట్ కార్డులో ఈ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మన ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, మన ఎక్స్పైరీ డేట్ ఇచ్చినట్లయితే క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, వన్స్ మనకి క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకున్నాక యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ మేనేజ్ కార్డ్స్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇంకా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేయాలన్నా ఇక్కడ యాడ్ కార్డ్ మీద క్లిక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు నా పక్కన ఇంకొక అకౌంట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీకు లైన్గా క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఇది ఒక్కల క్రెడిట్ కార్డు కాదు, సో నాది, మా బ్రదర్ది, ఇంకా మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ అని ఇట్లా మిక్స్ అయ్యి మీకు క్రెడిట్ కార్డ్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలా మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయినా యాడ్ చేసుకొని ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే యాడ్ చేసుకొని మీరు పేమెంట్ చేయొచ్చు. అలానే ఎవరిది పడితే వాళ్ళు చేయడం కుదరదు. సో వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఓటీపీ ద్వారా, సో మీరు కార్డ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ యాడ్ చేసినట్లయితే. సో ఇలా మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకొని మీరు బిల్ పేమెంట్స్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఎంత బిల్ పేమెంట్ ఉంది, మీరు ఎప్పుడు పేమెంట్ చేయాలనే బిల్ డేట్స్ కూడా మీకు ఇక్కడ బిల్ డేట్ కంటే ముందు చూపిస్తుంది. సో బిల్ జనరేట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే నాకు ఎస్బీఐ సంబంధించిన 1 కార్డ్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే పే ఇన్స్టాంట్లీ విన్ అప్ టు 1000 రూపీస్ అని ఉంది. నాకు ఫస్ట్ ఈ పేమెంట్ చేసినందుకు 1000 రూపీస్ లోపు నా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను పే ఇన్స్టాంట్లీ మీద క్లిక్ చేసి నేను నా డ్యూ అమౌంట్ ఎంత ఉందో నేను ఇక్కడ పే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా మనం క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి మన బ్యాంక్ అకౌంట్ ఇందులో ఉందంటే, అంటే మనకి ఆల్రెడీ ఫోన్పే యాప్లో దాంట్లో వాడుతుంటాం కదా, సో ఆల్రెడీ అందులో ఉందంటే మన డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్స్ కూడా చూపిస్తుంది.
ఇక్కడ నేను నా బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ పే ఇన్స్టాంట్లీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేయమంటుంది, దానికోసం నేను స్క్రీన్ రికార్డ్ అయితే ఆఫ్ చేసి పేమెంట్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయొచ్చు. ఇంకా మీరు ఈజీగా యూపీఐ పేమెంట్స్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. దానికోసం సింపుల్గా ఏం లేదు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ ఉంది కదా. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి, నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నా కాబట్టి నాకు డైరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది, నాకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవ్వట్లేదు. అక్కడ వచ్చినాక మీరు డైరెక్ట్గా ఫోన్పేలో గూగుల్పేలో ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారో సేమ్ అదే విధంగా యాడ్ చేసి మీరు ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఇప్పుడు నా యూపీఐ యాప్ నుంచి పేమెంట్ చేశాను, నాకు ఒక 50 రూపీస్ వచ్చింది. ఇలా మీరు ఈ పేమెంట్ చేయడం వల్ల మీకు కూడా ఒక 50 రూపీస్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ కార్డు యూజ్ చేసుకుని మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది బెస్ట్ యాప్ అనమాట, చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న యాప్. సో నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను దీని గురించి, ఎలా మనం క్రెడిట్ కార్డులో ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనేది. ఒకవేళ మీరు కూడా క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కింద ఆ వీడియో లింక్ పెడతాను, మీరు ఒకవేళ పేమెంట్ చేయాలనుకుంటే ఆ వీడియో చూసి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది క్రెడిట్ యాప్కి సంబంధించిన బిల్ పేమెంట్ ఇన్ఫర్మేషన్, అయితే వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.